Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్పై కోడికత్తి దాడిని హేళన చేసినోళ్లు ఇప్పుడేమంటారు? ఏపీలో కోడికత్తి గురించి సంక్రాంతి కోడిపందాలు ఆడేవారికి మాత్రమే తెలుసు. కానీ వైఎస్ జగన్పై మూడేళ్ల క్రితం వైజాగ్ ఎయిర్పోర్ట్లో జరిగిన కోడికత్తి దాడి అందరికీ తెలిసిందే. కోడికత్తితో దాడి చేస్తే దాని తీవ్రత ఎలా ఉంటుందనేది అర్థమైంది. ఇప్పుడు దాని తీవ్రతను మరింతగా తెలియజేసేలా ఏపీలో కోడికత్తుల దాడుల్లో రెండు నిండు ప్రాణాలు పోయాయి. సీఎం జగన్పై జరిగిన కోడికత్తి దాడిపై ఎన్ఐఏ కోర్టు రెగ్యులర్ విచారణకు సిద్ధమవుతున్న వేళ ఈ రెండు మరణాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏపీలో సంక్రాంతి పండుగను అంతా సంతోషంగా జరుపుకుంటున్న వేళ కోడికత్తి కారణంగా ఇద్దరు బలైపోయారు. గోదావరి జిల్లాలో జరిగిన కోడిపందాల సందర్భంగా పందెం కోళ్ల కాళ్లకు కట్టిన కత్తులు ప్రమాదవశాత్తు తగిలి ఇద్దరు వేరువేరు చోట్ల ప్రాణాలు కోల్పోయారు. ఓ చోట పందాల బరిలో నుంచి కోడిపుంజు హఠాత్తుగా బరి దాటి బయటకు దూసుకురావడంతో దాని కాలికి కట్టిన కత్తి తగిలి పద్మరాజు అనే వ్యక్తి చనిపోతే, మరోచోట పందెం కోడి కాలికి కత్తిని కడుతూ అది పొరబాటున తగలడంతో సురేష్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ రెండు చోట్ల కూడా అనుకోకుండా ప్రమాదవశాత్తు కోడికత్తి తగిలి వీళ్ళిద్దరూ చనిపోయారు. దీంతో కోడికత్తి తీవ్రత మరోసారి చర్చనీయాంశమవుతోంది. గతంలో కోడి పందాలలో పాల్గొనేవారికి, పందెం కాసేవారికి మాత్రమే కోడికత్తి తీవ్రత గురించి తెలిసేది. కానీ ఇప్పుడు ఏకంగా అవే కోడికత్తులు తగిలి ఇద్దరు చనిపోవడంతో దాని తీవ్రత అందరికీ అర్థమవుతోంది. ముఖ్యంగా కోడికత్తికి మనుషుల ప్రాణాలు తీసేంత శక్తి ఉందా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే సంక్రాంతి సందర్భంగా వందల సంఖ్యలో కోడికత్తుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తయారీదారుల్ని కట్టడి చేశారు. కోళ్లకు కత్తులు కట్టి పందాల నిర్వహించడం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిషేధం. అలాంటిది ఈసారి అవే కోడికత్తులు కట్టి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఈ వ్యవహారం మళ్లీ కోర్టుల వరకు వెళ్లేలా కనిపిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు విపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్పై వైజాగ్ ఎయిర్పోర్ట్లో కోడికత్తితో జనిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి దాడి చేశాడు. ఈ దాడిలో జగన్ భుజానికి తీవ్ర గాయమైంది. దీంతో ఆయన ప్రాథమిక చికిత్స చేయించుకుని హైదరాబాద్ వెళ్లి ఆసుపత్రిలో చేరారు. అప్పట్లో కోడికత్తి దాడి వ్యవహారాన్ని టీడీపీ ప్రభుత్వం లైట్ తీసుకుంది. విపక్ష నేతపై జరిగిన దాడిని లైట్ తీసుకోవడమే కాక వెంటనే డీజీపీతో ఇదంత పెద్ద దాడి మీ కాదనే ప్రకటనలు ఇప్పించింది. దీంతో కోడికెత్తి దాడి వ్యవహారం అప్పట్లో అధికార విపక్షాల మధ్య తీవ్ర రచ్చకు కారణమైంది. ఆ తర్వాత ఈ కేసు ఎన్ఐఏ దర్యాప్తు వరకు వెళ్ళింది. ఇప్పటికీ ఈ కేసులో విచారణ జరుగుతూనే ఉంది. వైఎస్ జగన్పై జరిగిన కోడికెత్తి దాడి కేసులో విజయవాడ ఎన్ఐఏ కోర్టు తాజాగా స్పందించింది. నిందితుడు జనిపల్లి శ్రీనివాస్కు మరోసారి బెయిల్ నిరాకరించడమే కాకుండా బాధితుడైన జగన్ వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదని ఎన్ఐఏను ప్రశ్నించింది. అంతేకాదు బాధితుడైన జగన్ను కూడా కోర్టుకు రప్పించి వాంగ్మూలం నమోదు చేయించాలని సూచించింది. ఈ నెల 31 నుంచి ఈ కేసులో రెగ్యులర్ విచారణకు ఎన్ఐఏ కోర్టు సిద్ధమైంది. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో రెండు కోడికత్తి దాడుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం ఖచ్చితంగా ఈ కేసుపై ప్రభావం చూపబోతోంది. కోడికత్తి దాడి ప్రాణాలు తీసే స్థాయిలో ఉండడంతో ఈ కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్పై అభియోగాలు రుజువైతే ఆయనకు గరిష్టంగా యావజ్జీవ శిక్ష పడే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.